హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అండ్ రివ్యూ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ తాంగలన్. యాక్టెడ్ బై విక్రమ్ గారు అండ్ డైరెక్టర్ బై రంజిత్ గారు. రంజిత్ గారు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, అప్పుడెప్పుడో కబాలి అండ్ కాలా లాంటి మూవీస్ తీసి చాలా ఫెయిల్యూర్ లో ఉండిపోయారు. మరి ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సరంపట పరంపర మూవీ అదే ఓటీటీలో రిలీజ్ చేసి నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఇచ్చారు రంజిత్ గారు నిజంగా చెప్పాలంటే. అండ్ ఆ మూవీతో నిజంగా చెప్పాలంటే ఓటీటీని అయితే షేక్ చేసేసారు మొత్తం. మరి అవన్నీ పక్కన పెట్టేసి అసలు ఈ తాంగలన్ మూవీ స్టోరీ ఏంటి, మరి ఈ మూవీ ఎలా ఉంది, మరి ఈ మూవీతో మళ్ళీ విక్రమ్ గారు కంబ్యాక్ ఇచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారా లేదా, అండ్ మూవీని మనం థియేటర్ లో చూడచాలేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉంటాయి. మరి ఇవన్నీ డౌట్స్ ఉంటే మీరు అయితే ఏం బాధపడకండి, ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు ఆల్రెడీ మన ఛానల్లో మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ అండ్ ఇంకా చెప్పాలంటే డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అయితే ఆ వీడియో రివ్యూస్ పైన అయితే ఒక లుక్ అయితే వేసేసేయండి, మీకు అయితే క్లియర్ గా అర్థమవుతుంది ఆ మూవీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా కొద్దిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్ట్ గా బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మనం అయితే 11K కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్ గా మనం అయితే 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకుందాం. అండ్ మరీ చెప్పాలంటే మీరు చేసే ఒక్కో లైక్ ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ నాకు ఇలాంటి వీడియోస్ అయితే ఫాస్ట్ గా చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి కొద్దిగా ప్లీజ్ డార్లింగ్స్ మీరు అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో చేసినా మీకు అయితే ఫాస్ట్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఏదో తప్పకుండా అయితే ఆల్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి. మరి మూవీ గురించి ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా మీకైతే మూవీని ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలాంటి స్టోరీ కూడా అయితే మీకైతే రివీల్ చేయను, ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు ఆ ఫీల్ అయితే మిస్ అయిపోతారు. కాబట్టి పైగా నాకు విక్రమ్ గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. మరి విక్రమ్ గారి మూవీస్ అపరిచితుడు అప్పటి నుంచి అయితే చూసుకోండి. విక్రమ్ గారు ఏ క్యారెక్టర్ చేసినా అంత ఈజీ క్యారెక్టర్స్ అయితే అవి అసలు కాదు, ఎవరు చేయలేరేమో అని చెప్పేసి డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఎవరు చేయలేరు కూడా ఇలాంటి క్యారెక్టర్స్. అండ్ ఇది ఒక విక్రమ్ గారితోనే సాధ్యం అని చెప్పేసి చెప్పాలి. కొన్ని టైమ్స్ లో అవి అయితే సక్సెస్ అయ్యాయి, కొన్ని టైమ్స్ లో అయితే ఫెయిల్యూర్స్ అయితే అయ్యాయి. లేదంటే ఇప్పటికి ఎప్పుడో పాన్ ఇండియా అయితే షేక్ చేసేవారు, ప్యాన్ ఇండియానే కాదు ప్యాన్ వరల్డ్ కూడా అయితే ఎప్పుడో షేక్ చేసేవారు. మరి ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలంటే మరి ఈ కాలంలో జరిగే పీరియాడిక్ స్టోరీ అయితే అసలు కాదు, అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగే స్టోరీ ఇది మాత్రం. అండ్ ఈ మూవీ స్టోరీ మొత్తం బంగారం జుట్టు అయితే తిరుగుతుంది. మరి అసలు ఆ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వస్తారు, అసలు ఆ బంగారం కాన్సెప్ట్ ఏంటి, ఇదన్నీ తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్ గా మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ అన్ని మూవీస్ లో అదే రొట్టె రొటీన్ మాస్ డైలాగ్స్, ఆ మాస్ సాంగ్స్, ఆ ఫ్లోక్ సాంగ్స్, ఇంకా చెప్పాలంటే ఆ క్రింజు కామెడీలు ఇలాంటి టైప్ ఆఫ్ ఉండే మూవీ అసలు కాదు, ఒక మంచి కాన్సెప్ట్ తో నడిచే మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఈ మూవీలో మెయిన్లీ హైలైట్ చెప్పాలంటే మాళవిక మోహన్ గారి యాక్టింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. మంచి క్యారెక్టర్ పడింది ఈ మూవీలో మాళవికకు మాత్రం. అండ్ మాళవికను మనం చాలా మూవీస్ లో అయితే చాలా సార్లు అయితే చూసే ఉంటాం, కానీ ఈ మూవీలో ఆరతి అనే ఒక క్యారెక్టర్ అయితే ఉందో మాళవికకు అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఇరగదీసేసింది నిజంగా. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది విక్రమ్ గారి గురించి అండ్ తన యాక్టింగ్ గురించి. అండ్ విక్రమ్ గారి యాక్టింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, విక్రమ్ గారిలా ఎవరంటే ఎవరు అసలు చేయలేదు. అండ్ ఈ మూవీలో చూపించే ఆ వరల్డ్ కానివ్వండి, ఆ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఆ వరల్డ్ వాళ్ళు ఎలా బతుకుతారు ఇదంతా అయితే చాలా బాగా చూపిస్తారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ మూవీలో ఇంకా చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. ఇలాంటి మూవీస్ కి జీవి ప్రకాష్ ఎలా వాయిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బీజియం మాత్రం చాలా సీన్స్ లో బాగా ఎలివేషన్ చేసాయి అండ్ అదిరిపోయింది బీజియం మాత్రం చాలా చోట్ల. అండ్ నాకు ఇలాంటి కొత్త కొత్త టైప్ ఆఫ్ కంటెంట్ మూవీస్ అంటే చాలా ఇష్టం. మరి ఈ మూవీని ఎవరైనా థియేటర్ లో చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళైతే చూడండి. ఎప్పుడు రొటీన్ మూవీస్ చూడడం ఆపేసి ఇలాంటి కొత్త మూవీస్, కొత్త టైప్ ఆఫ్ కంటెంట్ మూవీస్ అయితే ఎంకరేజ్ చేయండి. అండ్ ఇలాంటి మూవీస్ కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ మూవీలో కూడా చాలా రియలిస్టిక్ సీన్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ లా అయితే ఇక్కడ కూడా అయితే అనిపించదు. వాళ్ళు వేసుకునే గెటప్స్ కానీ వాళ్ళు ఉండే ఊరు విలేజ్ కానివ్వండి చాలా రియలిస్టిక్ గా అయితే ఉంటాయి. ఎక్కడ షూట్ చేస్తారో నాకు కూడా క్లియర్ గా తెలియదు, చాలా అంటే చాలా రియలిస్టిక్ గా చాలా వాళ్ళ గెటప్స్ కూడా అయితే భలే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే డిఫరెంట్ గా థియేటర్ వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఇప్పటికీ ఈ మూవీని థియేటర్ లో ఎంత మంది చూసారో లేదు, ఎంత మందికి నచ్చిందో లేదో, ఎంత మందికి ఎలా అనిపించను, అండ్ విక్రమ్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి, కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. దట్స్ ద రివ్యూ ఆఫ్ తాంగలన్ మూవీ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం అండ్ బై డార్లింగ్.